మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంపై నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణం రాజు స్పందించారు నలభై ఎనిమిది గంటల్లో ఇంకో అరెస్టు ఉండే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు జోరు మా బేచారు హోకిల్ అంటూ వ్యాఖ్యానించారు గొడ్డలితో హత్య చేసిన వారిని అరెస్టు చేశారు హత్యకు ముందు ఎవరెవరు కలిశారు ఎక్కడ కలిశారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది గూగుల్ అవుట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని స్పష్టంగా తేలిపోయింది మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని రఘురామ్ అన్నారు వివేకను హత్య చేసి గుండెపోటు అన్నారు ఇది సీఎం రెడ్డి చెప్పారు ఫ్రీజర్ లో పెట్టి రక్తం కనిపించకుండా పూలను కూడా ఏర్పాటు చేశారు అని రఘురామకృష్ణం రాజు అన్నారు భాస్కర్ రెడ్డి స్వయంగా భారతి రెడ్డికి మేనమామ అని సీటు ఎలాగో అవినాష్ రెడ్డికి కన్ఫామ్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంపడమని ప్రశ్నించారు ఈ హత్య కేసును టీడీపీ నేతలు బీటెక్ రవి ఆది నారాయణ రెడ్డి మీదుగా నెట్టివేయాలని తొలుత చూశారని చెప్పారు కానీ వాళ్లు సిబిఐ విచారణకు అడిగారని గుర్తు చేశారు ఇవాళ భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి షాక్ కు గురై ఉంటారని ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడారని చెప్పారు వైసీపీ నేతలు ఆదివారం ఉదయం నుంచి ఎవరు మాట్లాడడం లేదని అన్నారు ఖనిజమైన దోషులు ఎవరన్నది సునీతారెడ్డికి తెలుసునని రఘురాం అన్నారు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్